నమస్కారము. ఈరోజు మనం కలబంద మొక్క యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము. ముందుగా కలబంద గురించి తెలుసుకుందాము. కలబంద అత్యంత సర్వసాధారణంగా అన్ని ప్రాంతాలలో లభ్యమవుచు ఆరోగ్య పరిరక్షణకు సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడే ఔషధ మొక్క. ఈ మొక్కను మన ఇళ్ళలో కుండీలలో గృహ ఆవరణలలో పొలం గట్లపైన ఉద్యానవనాల్లోనూ పెంచుకోవచ్చు. ఒక గుత్తిలాగా మొక్క మొదల నుండి పత్రాలు వచ్చే బహువార్షిక మొక్క ఇది. ఈ మొక్క ఆకుల అంచులు ముళ్ళ వంటి దంతాలు కలిగి ఉంటాయి. పైగా ఆకులు కోలగా దలసరిగా మందంగా ఉండటం వల్ల స్థూల దళ అని, స్త్రీల అనారోగ్య సమస్యలని అద్భుతంగా పరిష్కరించటం వలన కుమారి అని, దీని గుజ్జు పేరున నెయ్యిలా ఉండుటచే ఘృతం కుమారి అనే పేర్లతో సంస్కృతంలో వ్యవహరిస్తారు. అగావీసి అను వృక్ష కుటుంబానికి చెందిన ఈ కలబంద శాస్త్రీయ నామం అలోవీరా. ఈ కలబందని వివిధ వ్యాధుల్లో ఎలా ఉపయోగించుకుని ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. చర్మ సమస్యలకు, దెబ్బలు గాయాలు పుండ్లకు రోజు ఒకటి రెండు సార్లు కలబంద గుజ్జులో తగినంత పసుపు పొడి కలిపి పట్టిస్తూ ఉండాలి. చీము గడ్డలు పగిలేందుకు కలబంద గుజ్జులో తగినంత ఉప్పు పసుపు పొడి కలిపి గడ్డలపై పెట్టి కడుతూ ఉంటే అవి త్వరగా పగిలి నొప్పి తగ్గి పుండు కూడా మానుతుంది. సోరియాసిస్కి కలబంద గుజ్జును మిక్సీలో వేసి రసము తీసి సమానంగా కానగనూని కలిపి ఒంటికి పట్టించి ఒకటి రెండు గంటలు ఆగి స్నానం చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కాలిన వ్రణాలకు రోజు రెండు సార్లు కలబంద గుజ్జుని పూస్తూ ఉండటం వలన మంట తగ్గడమే కాకుండా బొబ్బలు ఎక్కకుండా ఉంటాయి. అలోవీరాలో ఉండే TX82 అనే రసాయనం నొప్పిని తగ్గించడమే కాకుండా మృత కణాల స్థానంలో కొత్త కణాల ఉత్పత్తికి దోహదపడటం వలన చర్మం త్వరగా సాధారణ స్థితిని సంతరించుకుంటుంది. అధిక వేడికి రోజు ఒకటి రెండు సార్లు పూటకు ఒక టీ స్పూన్ కలబంద గుజ్జుని 5 సార్లు నీటిలో ముంచి విదిలించి తగినంత పంచదారలో అద్ది మింగుతూ ఉంటే అధిక వేడి తగ్గుతుంది. కళ్ళ సమస్యలకు తగినంత కలబంద గుజ్జుని నీటితో కడిగి బట్టలో వేసి మూట కట్టి కళ్ళపై పెట్టుకుంటూ ఉంటే కళ్ళ మంటలు, కళ్ళ నుండి వచ్చే నీరు కారడం, పుసులు కట్టడం, కళ్ళు ఎర్రగా తయారవటం, కళ్ళ కలక తగ్గుతాయి. ఇక కీళ్ళ నొప్పులకు అరకిలో కలబంద గుజ్జుని 1/2 కిలో గోధుమ పిండిని విడివిడిగా నేతితో దూరగా వేగించి ఉంచుకోవాలి. 1/2 కిలో పటకబెల్లం పొడిలో కొద్దిగా నీరు కలిపి పొయ్యిపై పెట్టి తేనెపాకం వచ్చేలా వండి పిదప అందులో కలబంద గుజ్జు, గోధుమ పిండి, 1/2 కిలో ఆవు నెయ్యి కలిపి సన్నని మెంటపై కొద్దిసేపు వేడి చేసి దించి చల్లార్చి నిల్వ ఉంచుకొని ఉదయం సాయంత్రం పూటికి 1 టీ స్పూన్ వంతున సేవిస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన కీళ్ళ నొప్పులు ఉపశమనం పొందుతాయి. శిరోజాల పెరుగుదలకు కలబంద గుజ్జుని మిక్సీలో వేసి రసము తీసి 1/2 కిలో తీసుకొని 1/2 కిలో కొబ్బరి నీళ్ళలో కలిపి సన్నని మంటపై రసం అంతా ఈగిరి నూనె మాత్రమే మిగిలేలా మరిగించి దించి చల్లార్చి వడగట్టి కేశ తైలముగా ఉపయోగిస్తూ ఉంటే తల వెంట్రుకలు అందంగా ఆకర్షణీయంగా మృదువుగా పెరగటమే కాక తలలో దురద చుండ్రు తగ్గుముఖం పడతాయి.